खुरबानी मांसाने नेनु मुस्लिमेतलकु इव्वाली इला इव्वच्चा सोदरुडु अडुगुतुन्नारु। सोदर मांसलारा प्रति संवत्सरं बक्रीद संदर्भंगा बक्रीदुनु पुरस्करिंचुकोनि चाला मंदि इलांटि प्रश्नलु अडुगुतुंटारु, मा खुरबानी मांसानि मा चुट्टुप्रक्कल उंटुन्नटुवंटि हिंदूलकु, मा चुट्टुप्रक्कल उंटुन्नटुवंटि क्रैस्तवुलकु, मा चुट्टुप्रक्कल उंटुन्नटुवंटि ముస్లిమేతరులకు బక్రీద్ సందర్భంగా మేము జుబా చేసినటువంటి ఈ కుర్బానీ మాంసాన్ని మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముస్లిమేతరులకు ఇవ్వవచ్చని ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ప్రశ్నలు బక్రీద్ సందర్భంగా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు। అయితే సోదర మాసేలారా, బక్రీద్ సందర్భంగా ఏదైతే మనం జంతుని జుబా చేస్తున్నామో, కుర్బానిస్తున్నామో, ఆ మాంసాన్ని తప్పనిసరిగా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముస్లిమేతరులకు, హిందువులకు, క్రైస్తవులకు, ఎవరైతే శాకాహారులు కాకుండా మాంసాహారులుగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మాంసాహారులు ఉన్నారో, మాంసాన్ని వారు ఇష్టంగా తింటారో, వారికి తప్పనిసరిగా మనం మన ధర్మంగా భావించి వారికి మనం ఈ కుర్బానీ మాంసాన్ని చేరవేయాలి। ఇది మంచి విషయం కూడా, ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు। చాలా మంది ఉలమాలు కూడా ఈ విషయానికి సంబంధించి కుర్బానీ మాంసాన్ని ముస్లిమేతరులకు ఇవ్వవచ్చు అంటే మీరు నిరభ్యంతరంగా ముస్లిమేతరులకు కుర్బానీ మాంసాన్ని ఇవ్వొచ్చు అని చాలా మంది ముస్లిం యొక్క పండితులు ఖురాన్ లోని సూరే అల్ హజ్ సూరా నంబర్ 22 ఆయత నంబర్ 36 ని వారు ప్రస్తావిస్తూ ఈ ఆయత వెలుగులో ముస్లిమేతలకు కుర్బానీ మాంసాన్ని ఇవ్వొచ్చని చెప్పారు। అయితే ఖురాన్లోని సూరే అల్హాజ్ సూరా నంబర్ 22 ఆయత నంబర్ 36 లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, కుర్బానీకి సంబంధించి అల్లాహ్ సుబ్హాన తాలా ప్రస్తావిస్తూ కుర్బానీ మాంసాన్ని మీరు తినండి, అడిగే వారికి ఇవ్వండి, అడగని వారికి కూడా ఇవ్వండి అని అల్లాహ్ సుబ్హాన తాలా తెలియజేశాడు। అంటే మీరు తినండి, కుర్బానీ మాంసాన్ని మీరు తినండి, అంటే స్వతహాగా ఎవరైతే జుబా చేశారో, ఎవరైతే కుర్బానీ ఇచ్చారో వారు తినాలి, అల్హమ్దులిల్లాహ్। అలాగే అడిగే వారికి ఇవ్వండి, ఎవరైతే మిమ్మల్ని మాంసం ఇవ్వండి అని అడుగుతారో వారికి ఇవ్వండి, అడగని వారికి కూడా మీరు ఇవ్వండి అని అల్లాహ్ సుబ్హాన తాలా తెలియజాడు। ఈ మూడు విషయాల్లో ఎక్కడ కూడా అల్లాహ్ సుబ్హాన తాలా గైర్ ముస్లింస్కి ఇవ్వొద్దు అని ఎక్కడ కూడా చెప్పలేదు। పైగా మనం సీరత్ని కాస్త మనం పరిశీలించినట్లయితే దైవ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో యూదులు చాలామంది ముస్లిమేతరులు యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సహాబాల కాలంలో ఉండేవారు। ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఇంట్లో ఎప్పుడైనా జంతువుని జుబా చేసినట్లయితే ఆ యొక్క మాంసాన్ని తన పొరుగున ఉన్నటువంటి యూదులకు పంచిపెట్టేవారు। అలాగే సహాబా రదియల్లాహు అజ్మయీన్ వారు కూడా తమ పొరుగు వారైనటువంటి ముస్లిమేతరులు యూదులు ఎవరైతే ఉన్నారో వారికి వారు చేసినటువంటి జుబా ఆ జంతువు మాంసాన్ని వారు వారికి అందించేవారు, చేరవేసేవారు, అల్హమ్దులిల్లాహ్। కాబట్టి హదీసు గ్రంథాల వెలుగులో దైవ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ పొరుగు వారైనటువంటి యూదులకు తాను జుబా చేసినటువంటి జంతువు మాంసాన్ని వారు ఇచ్చేవారు కానుకగా సహాబాలు కూడా ఇలాంటి ఆచరణను కలిగి ఉన్నారు అల్హమ్దులిల్లాహ్। ఖురాన్లో కూడా మనకు అల్లాహ్ సుబ్హానహు వతాలా అడిగే వారికి అడగని వారికి ఇవ్వండి అని చెప్పాడే కానీ ముస్లిమేతరులకు హిందువులకు కుర్బానీ మాంసాన్ని ఇవ్వదని ఖురాన్ లో ఎక్కడ కూడా లేదు। కాబట్టి సోదర మహాశయులారా, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి గైర్ ముస్లిం సోదరులకు, ముస్లిమేతరులకు మనము గనుక కుర్బానీ మాంసాన్ని ఇచ్చినట్లయితే వారి మధ్య మన మధ్య ఒక మంచి ప్రేమపూర్వకమైనటువంటి ఒక సంబంధం ఏర్పడుతుంది। కాబట్టి తప్పకుండా మనం జుబా చేసేటటువంటి కుర్బానీ మాంసాన్ని మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి హిందువులకు, మన పొరుగు వారినటువంటి క్రైస్తవులకు తప్పనిసరిగా మనం కుర్బానీ మాంసాన్ని పంచవచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరము లేదు। కాబట్టి ఏ సోదరులు అయితే నా వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పం చేసుకున్నారు, ఎవరైతే ఇన్షా అల్లా ఖుర్బానీ ఇస్తారో తప్పనిసరిగా వారు వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముస్లింలతో పాటు ముస్లిమేతరులకు కూడా ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను। కాబట్టి సోదరుడు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను। బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి। అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి।